దేశం గత 10 ఏళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రభుత్వ ఎంపీల పనితీరు సహా వివిధ అంశాలపై నమో యాప్ ద్వారా ఒక సర్వే చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపై జన్మన్ సర్వే ద్వారా అభిప్రాయాలను నేరుగా తనతో పంచుకోవచ్చని ట్విట్టర్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన లింకులను కూడా పంచుకున్నారు. దేశం గత 10 ఏళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రభుత్వ ఎంపీల పనితీరు సహా వివిధ అంశాలపై నమో యాప్ ద్వారా ఒక సర్వే చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపై జన్మన్ సర్వే ద్వారా అభిప్రాయాలను నేరుగా తనతో పంచుకోవచ్చని ట్విట్టర్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన లింకును కూడా పంచుకున్నారు. ఇక ఈ జన్మన్ సర్వేకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, ప్రధాని మోదీ ఇచ్చిన ఈ పిలుపుకి సంబంధించి, అంటే ఈ అభిప్రాయాలు తెలియచేయడం అనేది, దీనికి సంబంధించి ఒక యాప్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే బీజేపీకి సంబంధించి మోదీ సర్కారు గత 10 ఏళ్లుగా చేసినటువంటి అభివృద్ధి పనుల మీద చాలా ఆశలు పెట్టుకునే ఉంది. ఎందుకంటే మరొకసారి కూడా మోదీ గవర్నమెంట్ రాబోతుంది. దానికి ప్రధాన కారణము మోదీ చేసినటువంటి పనులు, ఆయన ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డారు. దాని కారణంగానే సాధ్యమైందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఈ తరుణంలోనే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంటి, పథకాల మీద వారు ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి జన్ మన్ సర్వే అనేటువంటి ఒక అంశానికి సంబంధించి ప్రజలు ఎవరైనా సరే, ఎక్కడ నుంచి ఉన్న వాళ్ళైనా సరే, ఈ యాప్ ద్వారా వాళ్ళు 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేసినటువంటి పనుల మీద ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏదైనా సరే, అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా, ఏదైనా విషయంలో వెనుకబడిపోయారా, లేదా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తిగా రీచ్ అయ్యారా, దీనికి అన్నిటికి సంబంధించి ఆ ప్రభుత్వ పనితీరు, ఎట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీల పనితీరుకు సంబంధించి కూడా, ఎంపీలు ఏ విధంగా చేసినారు, వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎంపీ ప్రజలకు టచ్ లో ఉన్నాడా, ఎంపీ నిధుల్ని సరిగ్గా వినియోగించుకుంటున్నాడా, ఎంపీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో తిరుగుతున్నారా, ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పనితీరు అంటే బీజేపీకి సంబంధించినటువంటి వర్క్ అక్కడ ఎలా జరిగింది, ఏంటి, ఇలాంటి విషయాలకు సంబంధించి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మెసేజ్ చేయాలనుకున్నా కూడా ఇది ఒక మంచి అవకాశం. డైరెక్ట్ గా మోదీకి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. దాన్ని బట్టి ఓవరాల్ గా ఎలాంటి అభిప్రాయం ప్రజల నుంచి వచ్చింది, అంటే పాజిటివ్ రెస్పాన్స్ ఉందా, నెగిటివ్ రెస్పాన్స్ ఉందా, మిశ్రమ స్పందన ఏమైనా వచ్చిందా, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా ప్రజలకు సంబంధించి వాళ్ళే నేరుగా రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా రేపటి రోజులో ఇంకా పనితీరు పెంచుకోవడానికి అవుతుందని బీజేపీ భావిస్తుంది. మొత్తానికి అయితే జన్మన్ సర్వే ద్వారా అభిప్రాయ సేకరణకు సంబంధించి ఎలా పంచుకోవచ్చు అనే విషయానికి సంబంధించి ట్విట్టర్ లో కూడా మోదీ తన సొంత ట్విట్టర్ లో చెప్పడం జరిగిందంటే 10 ఏళ్లకు సంబంధించి మీరు ఏం అభిప్రాయం చెప్పాలనుకున్నా చెప్పుకోవచ్చు, ప్రభుత్వ పనితీరు, ఎంపీల పనితీరు, నమో యాప్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాల్సిన ఈ యాప్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా పూర్తి స్థాయిలో ట్విట్టర్ లో ఇచ్చారు. ఈవెన్ మిగతా ఎంపీలు కానీ లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ తమ తమ ఎక్స్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, తమ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ విషయాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మీరు డైరెక్ట్ గా మీ అభిప్రాయాన్ని మోదీతో చెప్పండి అని చెప్పేసి చూడాలి, ఇది ఎంతవరకు బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు ఈ విషయానికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ స్వప్న ఫర్ దిస్ డీటెయిల్స్.